కలిసి పర్యటించారు. అనంతసాగరం మండలం పడమటి కంభంపాటు ఇసుక రీచ్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఇసుక ఇప్పుడు అందరి ద్రాక్ష పండులా తయారైందని అన్నారు. ఇసుక లోడుతో లారీలు రాష్ట్రం సరిహద్దులు దాటిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుకను అవసరమైన ధరలకు అందించాలని, అలాగే కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే పనులను కల్పించాలని కోరారు. మనం ఇప్పుడు అనంతసాగరం మండలం పడవటి కంభంపాడు ఇసుక్రీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కంచె చేను వేసి సతంగా ఉంది. ఆ విధంగా ఎందుకు అంటున్నా అంటే ఉపాధి కరోనా మహమ్మారి చుట్టుముట్టి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉపాధి లేక వెలువెళ్ళాడుతున్న ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక్కడ అదే ప్రభుత్వం ప్రజల ఉపాధికి భంగం కలిగిస్తూ ఉంది. ఈ పడవటి కంభంపాటు రీచ్లో ఓల్టా చట్టానికి వ్యతిరేకంగా నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను లోడుతూ ఉన్నారు. దీని కారణంగా భూగర్భ జలాలు అడుగొండిపోయి ఇక్కడి నుంచే స్థానికంగా ఒక 3-4 గ్రామాలకు లిఫ్ట్ చేసి ఉంది. మంచినీటి సదుపాయం. దీనివల్ల వాళ్ళకి తాగునీటి సౌకర్యానికి ఆటంకం కలుగుతూ ఉంది. వాళ్ళ ఉపాధి పుట్టగొడుతున్నారు. అంతేకాకుండా ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఈ గ్రామస్తులంతా వారం రోజుల క్రితం ఇక్కడ ధర్నా చేశారు. అధికారులు వచ్చారు, వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి పంపించేశారు. మళ్ళీ పక్క రోజు నుంచి మళ్ళీ ఇదే తంతు ఇదే ధరు. మాకు తినడానికి కూడా సంగతి లేదు, పని బాటలు లేవు. ఈ కరోనాలో ఎక్కడికి పోయి పని చేసుకుని బతికేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఇసుక పని ఏదన్నా వస్తే 100-200 వచ్చినా మా బిడ్డలు బతికించుకోవడము. ఆ పని కూడా బాగలేకున్నా జ్వరం వచ్చిన రూపాయి డబ్బులు లేవు. ఎక్కడ కూలికి పోయేదానికి లేకపోయా అలాంటప్పుడు మేము ఎలా బతకాలా? ఆ గేసుకులు పెట్టి తువ్విన దానివల్ల నీళ్లు మాకు ఇళ్ళ లేక నీళ్లు రావడం లేదు. నీళ్ళ చాలా చచ్చిపోతున్నాము. కనీసం బాగలేకున్నా కానీ ఆకుపసులు మింగి బతుకుతున్నాము. హాస్పిటల్కి పోయేదానికి డబ్బులు లేవు, పని లేకపోయా. ఈ కరోనా టైంలో ఎక్కడికి పోయేదానికి లేకపోయా, ఏ ఊరికి పోయి పని చేసుకునేదానికి కూడా దామ లేకపోయా. ఈ ఇసుక పని అన్నా ఉంటే ఏదన్నా 100-200 వస్తే ఒకటికున్నా బిడ్డలు బతికించుకుంటున్నాము. అది మా సమస్య. ఇది అనంతసాగరం మండలంలో పడవటి కంభంపాడు, కమ్మారిపల్లి, తర్వాత సోమశిల, ఈ 3 గ్రామాల రైతాంగం సమస్య. ఈ 3 గ్రామాల ఉపాధి కూలీల బతుకు పోరాట సమస్య. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం అంది. ఈ ప్రజాస్వామ్యంలో తీసుకునే చట్టాలు, తీసుకునే జీవోలు ఏవైనా కానీ ప్రజలకు అనుకూలంగా ఉండాలి తప్పనిచ్చి, ప్రజలకు మంచి చేసేవి ఉండాలి తప్పనిచ్చి, ప్రజలు ఇంకొంత ఇబ్బంది పెట్టేవి ఉండకూడదు. ఇది ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రం. గతంలో ఇసుక ఉచితంగా అందుబాటులో ఉండేది, ఇప్పుడు అది అందం ద్రాక్ష పండులా తయారైపోయింది. ఇక్కడ స్థానిక ప్రజలకు అందుబాటులో లేని ఇసుక సరిహద్దులు దాటిపోతుందా కానీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టుంది. అంతేకాకుండా వాల్టా చట్టం ప్రకారం, వాటర్ ల్యాండ్ ట్రీ వాల్టా చట్టం ప్రకారం నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను తవ్వరాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో తిండి లేక పని చేసుకునే పని లేక పూట గడవక అల్లాడుతున్న ఉపాధి కూలీల కడుపు కొడుతున్న యంత్రాలు
ప్రభుత్వం అనేది ప్రజల మంచి నాటికి పర్యావరణాన్ని పరిరక్షించ నాటికి ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించకుండా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా యంత్రాలతో లోటు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ రోజు జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ప్రశ్నిస్తా ఉంది. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో ఇక్కడ కూలీలకి ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది. ఆ బాధ్యతను మరిచి ఈ కరోనా సమయంలో వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ నోటికాడ ముద్దలాగేసే ఈ కార్యక్రమానికి వెంటనే మంగళం పాడకపోతే జనసేన బీజేపీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఒక ధర్నా గానీ ఒక పోరాటాన్ని గానీ సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా ఇసుక స్థానికంగా స్థానిక అవసరాలకి ఉచితంగా అందుబాటులో ఉండాలి. మళ్ళీ యంత్రాలకి పూర్తిగా యంత్రాలని ఆపేసేయాలి. ఇక్కడ లోకల్ గా ఉన్న ఈ మూడు గ్రామాల ఉపాధి కూలీల చేతనే ఈ ఇసుకను తవ్వించి నారీలకైతే కార్యక్రమం చేపట్టాలి. ఇది చేయకపోతే జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఒక పోరాటానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.